మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య పోరాట వీరులను స్మరించుకుంటూ వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంప్ కార్యాలయంపై జాతీయ జెండా ఎగరవేశారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మా గాంధీజీ అనుసరించిన సత్యం అహింస అనుసరణీయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనేక త్యాగాలు చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి కృషి చేసిన మహనీయులను స్మరించుకుంటూ విదేశీల చేతిలో నుంచి స్వదేశం సాధించుకున్న తర్వాత కూడా అనేక అసమానతలు మరి జరిగిన తీరు గ్రహించి భారత స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టి మరి మహాత్మా గాంధీ ఏదైతే శాంతియుతంగా హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టారో కేసీఆర్ గారు కూడా అంతే నిబద్ధతతో ఒకవైపు సంక్షేమం ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో యువకులకు ప్రజలకు చరిత్ర తెలిసే విధంగా ఈ వజ్రోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషం.